మీరు చూస్తున్నారు బిఎన్ఐ న్యూస్ ఛానల్. మత రాజకీయాలను సృష్టిస్తే అమిత్ షా నీకు పుట్టకథలుండవు. విలేకరుల సమావేశాల్లో మాట్లాడుతున్న దృశ్యం. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఈ రోజు ముస్లిం సోదరుల ప్రెస్ మీట్ నిర్ణయించడం జరిగినది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మైనారిటీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు లాల్ మహమూద్, బోధన డివిజన్ స్పోక్స్ పర్సన్ షేక్ ఇర్ఫాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తానని, మైనారిటీలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉంటున్నారని అన్నారు. హిందూ ముస్లింల మధ్య మత రాజకీయాలు సృష్టిస్తే నీకు పొట్టగతులు ఉండవని వారు ఘాటుగా విమర్శించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని మార్చివేసి అమిత్ షా యొక్క రాజ్యాంగాన్ని తీసుకువస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లింలు ప్రశాంతంగా ఉంటున్నారని, మత రాజకీయాలను సృష్టించి హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడితే సహించేదే లేదని కబడతారు అమిత్ షా అని ఘాటుగా విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముల్తానీ, రుద్రూర్ మండల అధ్యక్షులు షేక్ ముజాహిద్, రుద్రూర్ మండల ఉపాధ్యక్షులు మహమ్మద్ షాహీం, అప్రోస్ పటేల్, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఒక మత రాజకీయాన్ని సృష్టించి ప్రశాంతమైన తెలంగాణలో అల్లకల్లాల పేరుతో అల్లకల్లాలు సృష్టించడానికి ఆయన ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. కాబట్టి ఆయన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వస్తే ముస్లింల రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పడం అది ఎంతవరకు సమంజసం కాదు. కాబట్టి ఆయన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసిన అంబేద్కర్ గారు రాసిన ఏదైతే రాజ్యాంగాన్ని ఉందో ఆ రాజ్యాంగాన్ని మార్చి అమిత్ షా రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దారు అమిత్ షా గారు, మీకు హెచ్చరిస్తున్నాం మేము. మీరు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఈ కులాల పేరుతో కుమ్ములాటలు, మతాల పేరిట మాన హోమాలు సృష్టించాలని చూస్తున్నారు. జాగ్రత్త, తెలంగాణలో ఉన్న హిందూ ముస్లిం సోదరులందరూ మేము అందరం కలిసే ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నోళ్ళందరూ చాలా తెలివైన ఉన్నాం. ఎందుకంటే నీ ఎటువంటి వాళ్ళు వచ్చి ఎక్కడికెళ్ళి గుజరాత్కెళ్ళి వచ్చి ఇక్కడ తెలంగాణలో మత కలహాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము తెలంగాణలో ఉన్న హిందూ ముస్లింలు ఎవరైతే ఉన్నామో ఇక్కడ ఎవరు చాలా తెలివైన ఉన్నాం అందరము. దయ మీరు ఇటువంటి మీరు రెచ్చిపోయి ఏదో సృష్టించి మంచిగా ఉన్న తెలంగాణని ఇట్లా మత కలహాలు శాంతికి భంగం కలిగించే విధంగా నీ ప్రయత్నాన్ని ఇక్కడ మేము తిప్పికొడతాం. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. నువ్వు ఒక పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి నువ్వు ఒక సామరస్యమైన మాటలు మాట్లాడాలి. కానీ ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి ఈ విధంగా మాటలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఇప్పటికీ మేము చాలా శాంతియుతంగా ఉన్నాము. తెలుసు, ముస్లిం సమాజం అందరం ఒక తాటిపై ఉన్నాము. మేము నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మేము ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో అని మాకు అందరికీ బాగా తెలుసు. మాతో పాటు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్న అందరూ ఇన్నటువంటి మత తత్వవాదుల్ని మేము అరిమి కొట్టే రోజులు దగ్గరగా ఉన్నాయి. ఖబర్దారు, ఇప్పటికైనా వ్యాఖ్యల్ని వెనుక తీసుకోవాలని ముస్లిం హక్కుల పోరాట సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దారు అమిత్ షా, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రము మేము సహించలేదని గట్టిగా తీవ్రంగా ఈ మాటల్ని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం.